కడుపులో ఇద్దరు బిడ్డలు ఉంటారు. అయితే మనము ఇప్పుడు పెద్దోడు చిన్నోడు అనుకుందాం, వాళ్ళు ఇద్దరు డిస్క్ మాట్లాడుకుంటున్నారు అన్నమాట కడుపులో. ఏమని, అరే మన టైం అయిపోయింది, కొన్ని రోజులు అయితే మనం ఏమవుతాం, ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాంరా, బయటికి వెళ్ళిపోతే మనము హాయిగా తిరగవచ్చు, తిరుగు తినొచ్చు అంట, మన చేతులు తినొచ్చంట, మన నడవచ్చంట, డ్యాన్స్ చేయొచ్చంట, మన తల్లిని చూడొచ్చంట, తల్లితో మాట్లాడొచ్చంట, తండ్రి ఉంటాడంట, తండ్రితో కూడా చూడొచ్చంట, తండ్రితో ఆడుకోవచ్చంట, మనకు బట్టలు వేస్తారంట, మనకు స్నానాలు చేపిస్తారంట, తిండి పెడతారంట, లోకంలో ఏమేమో ఉంటాయి అవన్నీ చూసి మనము ఆనందించవచ్చంట అని ఒకడు అంటాడంట. ఇంకోటి అంటాడంటారు, అరే ఈ మూడు కూడా ఏం మాట్లాడుతున్నావు, మనం బయటికి వెళ్తే ప్రపంచం లేదు, చచ్చిపోతాం మనము, బయట ఏం ఉండదు, ఏమైనా ఉంటే ఇక్కడనే తల్లి అంటున్నావు, తల్లి ఉంటే కనిపించాలి కదా, ఏదరా తల్లి అంటాడంట. తల్లి ఉంటే కనిపించాలి కదా, ఏది మాట్లాడాలి కదా, తల్లి లేదు, తండ్రి లేదు, ఏం లేదు, కేవలం అవన్నీ ఉట్టి మాటలే అని ఇంకొకడుగాడంట. మళ్ళీ ఇంకో బాబు అంటాడంట, అరే కాదురా, తల్లి ఉంది, తండ్రి ఉంది, మనం ఇక్కడ నుండి బయటికి వెళ్తే కానీ మనకు కనిపిస్తారు, అప్పుడు మనం అవన్నీ ఆనందించవచ్చురా అని అంటాడంట. అయ్యే బయటకు వెళ్ళిన కదా పిచ్చోడివి, నీకు పిచ్చి పట్టింది, ఏం లేదు, ఇగో మన బతుక అంతా ఇక్కడ, ఇదే ప్రపంచం, ఇగో ఈ నాడి నుండే మనకు వస్తుంది, మనం ఇదే తిండి, ఇక్కడ నుండే మనకు ఫుడ్ వస్తుంది, ఇదే మన జీవితం, బయటికి వెళ్ళామంటే చచ్చిపోతాం మనిషి. ఇదే విధంగా మనం కూడా ఈరోజు అదే ఆలోచిస్తున్నాం. ఏంటిది, రెండో రాకడ ఉంది, సమీపించి మనం పరలోకం వెళ్దామంటే కొంతమంది అనుకుంటారు ఏమని, ఏ రెండో రాకడ లేదు, ఏ లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఇక చచ్చిపోతే అంతే అని అనుకుంటారు. కానీ ఇక్కడ నుండి మనం వెళ్ళిపోయినాక నిజమైన ప్రపంచంలోకి మనము వెళ్తాం, పరలోకం వెళ్తాం, దేవుణ్ణి చూస్తాం, దేవునితో ఉంటాం, అక్కడ ఆడుకుంటాం. చూడండి, వాళ్ళు ఎవరు కడుపులో ఉన్నారు, ఇద్దరు తల్లి కడుపులో. మనం కూడా భూమిలో మీద ఉన్నాం. ఎవరు సృష్టించిన భూమి ఇది, దేవుడు సృష్టించిన భూమిలో ఉండి మనం కూడా కొన్ని రోజులు అయితే ఇక్కడ నుండి ఏమవుతాం, వెళ్ళిపోతాం. ఒక బిడ్డకు తన బాబు కానీ పాపకు కానీ 9 to 10 months లోపల డెలివర్ అవుతాం కదా. వాళ్ళకు ఒక టైం అనేది పరిమితి ఉంది, బయట ఉన్న వ్యక్తికి టైం పరిమిట్ లేదు. సేమ్ వే భూలోకం ఉన్నంత వరకు ఒక వ్యక్తికి టైం పర్మిట్ ఉంటుంది, ఇది దాటితే టైం పర్మిట్ ఉండదు. అందుకే దేవుడికి టైం అనేది ఉండదు. మనం ఈ భూలోకం నుండి మనం ఇక్కడ వెళ్ళిపోయినామంటే మీకు టైం, స్పేస్లోకి వెళ్తే టైం తెలియదు, మీకు టైంతో పని లేదు, టైంతో పని ఉండదు, కేవలం ఈ భూమి మీదనే ఉంటాం. సేమ్ వే 9 నెలలు ఒక గర్భంలో ఏ విధంగా అయితే శిష్యుడు ఉంటాడో, టైం అయిపోగానే కొంతమంది 7 నెలలకే బయటకు వస్తారు, కొంత 5 నెలలకే వస్తారు, కొంతమంది 9 నెలకు, కొంత 10 నెలకు కదా. మనం కూడా భూమి మీద కొంతకాలం టైం పర్మిట్ ఉంటాం. ఇక్కడ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏం కావాలి, బయటికి పోవాల్సిందే. తల్లి గర్భం నుండి బయటికి వెళ్ళైతే శిష్యుడు వస్తాడో, మనం కూడా కొన్ని రోజులు అయిపోయినాక ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికో నరకానికో వెళ్లాల్సిందే.